హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డ్స్ అనేది రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేసి. అండ్ ఏ ఏ కాలేజెస్ బాగున్నాయి, ఏ యూనివర్సిటీస్ బాగున్నాయి, మంచి క్యాంపస్ ఉందా లేదా, స్టాఫ్ ఎలా ఉన్నారు, క్యాంపస్లో రిక్రూట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగున్నాయా లేదా, ఇక్కడ ఫీజు ఎంత అనే డీటెయిల్స్ చాలామంది అడగడం జరుగుతుంది. ఏ ర్యాంక్ వస్తే మాకు ఈ కాలేజెస్ వస్తాయనే డౌట్స్తో చాలామంది ఉన్నారు. అందుకోసం ఈ సెషన్లో మేము శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించి SVU కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ తిరుపతికి సంబంధించిన క్యాంపస్ గురించి పూర్తి డీటెయిల్స్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, SVU కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఇది బ్లాక్ కో ఎడ్యుకేషన్. తర్వాత ఇక్కడ ఎంతమందిని తీసుకుంటారు, ఎంత ఫీజు అనేది చూసినట్లయితే MBAకి సంబంధించి 33 మెంబర్స్ను, MCAకి సంబంధించి 33 సీట్స్ అనేవి ఉన్నాయి. MBA కోర్స్ ఫీజు 27,085, MCA కోర్స్ ఫీజు 28,240. సో యూనివర్సిటీ క్యాంపస్ ఇది. ఫీజులు అయితే కన్వీనర్కు ఎంతైతే ఫీజు ఉందో అంతే ఫిక్స్ చేయడం జరిగింది. చిత్తూరు తిరుపతిలో ఉన్నది SVU క్యాంపస్. ఇక్కడ MBA యూనివర్సిటీ సీట్ రావడం కోసం 27,085 రూపీస్ ఫీజు. జనరల్ కేటగిరీ వాళ్ళకు 250 ర్యాంక్ వస్తే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఉమెన్ అయితే జనరల్లో 500 ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది. BCA కేటగిరీ అయితే 1000, ఉమెన్కు 1200, BCBలో 700, BCB ఉమెన్కి అయితే 900, BCC మ్యాక్సిమం చాలా వరకు కాంపిటీషన్ ఉండదు, ఉంటే ఇక్కడ ర్యాంక్స్ మారుతూ ఉంటాయి. జనరల్ ర్యాంక్ మాత్రమే పెట్టామంటే చాలా వరకు జాయిన్ అవ్వరు ఇక్కడ. BCDకి సంబంధించి 1700, BCD ఉమెన్ అయితే 4300 ర్యాంక్ వరకు సేఫ్ అని చెప్పొచ్చు ఈ కాలేజ్లో సీట్ కోసం. MBAలో BCEకి సంబంధించి 300, BCE ఉమెన్ అయితే 1200, SC 4000, SC ఉమెన్కు 7000 ర్యాంక్ వరకు, ST 5000, ST ఉమెన్కు 10000 ర్యాంక్ వరకు, EWS 700, EWS ఉమెన్ అయితే 1000 ర్యాంక్ వరకు ఈ యూనివర్సిటీలో MBAలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక MCA ర్యాంకులు కన్నా చూసినట్టయితే MCA ఈ యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే, సో 2020-2021 అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని మనం చూసినట్లయితే, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 600 ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓపెన్లో ఉమెన్ అయితే 650 ర్యాంక్ వరకు, BCAలో 900, BCA ఉమెన్ అయితే 2000 ర్యాంక్ వరకు, BCB 1200, BCB ఉమెన్కి అయితే 2200 ర్యాంక్ వరకు, BCC వాళ్ళకు ఎవరైనా జాయిన్ అయితే ఇక్కడ ర్యాంక్స్ అనేవి 2000-3000 ర్యాంక్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. BCD వాళ్ళకైతే 1000, BCD ఉమెన్ అయితే 1500 ర్యాంక్ వరకు, BCE 600, BCE ఉమెన్ అయితే 650, SC 2700, SC ఉమెన్ అయితే 5400, ST 1800 ర్యాంక్ వరకు, ST ఉమెన్ అయితే 5000 ర్యాంక్ వరకు MCA ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. EWS కేటగిరీలో 900, EWS ఉమెన్ అయితే 1300 ర్యాంక్ వరకు MCA సీట్ వచ్చే అవకాశం ఉంది ఈ యూనివర్సిటీలో. కాలేజ్ ఫీజు వచ్చేసి 28,240 పర్ యానం. ఇక SVU క్యాంపస్లోనే ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్కు సంబంధించిన సీట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఇదే యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద MBAకి అయితే 99 సీట్లు ఉన్నాయి, MCA కూడా 99 ఉన్నాయి. కానీ కాలేజ్ ఫీజు చూసినట్లయితే 42,900 రూపీస్ 42,900 రూపీస్ పేమెంట్ అయితే ఇక్కడ యూనివర్సిటీలో సీట్ కోసం కట్టాల్సి ఉంటుంది. బోత్ MBA అండ్ MCA సెల్ఫ్ ఫైనాన్స్ కింద 99 సీట్స్ ఉన్నాయి. MBA సెల్ఫ్ ఫైనాన్స్ కింద సీట్ రావాలంటే ఈ కాలేజ్లో 2,800 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఉమెన్ కేటగిరీ అయితే 3,000 వరకు, BCA కేటగిరీ 4,300, BCA ఉమెన్లో 5,200, BCB 9,000 ర్యాంక్ వరకు, BCB ఉమెన్ అయితే 9,500 ర్యాంక్ వరకు, BCC వాళ్ళు చేరితే 10,000 ర్యాంక్ వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. BCD వాళ్ళు 8,300, ఉమెన్ అయితే 8,400, BCE 11,000, BCE ఉమెన్ 15,000 ర్యాంక్ వరకు సేఫ్ అని చెప్పొచ్చు ఈ కాలేజ్లో సీట్ కోసం. SC 14,000, SC ఉమెన్కి అయితే 15,000 వరకు, ST 20,000, ST ఉమెన్కి అయితే 24,000 వరకు, EWS 8,000, EWS ఉమెన్కి అయితే 9,000 ర్యాంక్ వరకు ఈ కాలేజ్లో MBA సెల్ఫ్ ఫైనాన్స్ కింద సీట్ వచ్చే అవకాశం ఉంది SVU యూనివర్సిటీకి సంబంధించి. కాలేజ్ ఫీజు అయితే 42,900.
ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎంసీఏ చూసినట్లయితే యూనివర్సిటీలో 3000 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో 4000 ర్యాంక్ వరకు ఓపెన్ ఉమెన్ కేటగిరీ, బీసీఏ 4200, బీసీఏ ఉమెన్ అయితే 4700 వరకు, బీసీబీ 5600, బీసీబీ ఉమెన్ అయితే 6000 ర్యాంక్ వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది, బీసీసీ ఎవరైనా జాయిన్ అయితే 10000 ర్యాంక్ వరకు ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, బీసీడీలో 4700, బీసీడీ ఉమెన్ అయితే 7700, బీసీఈ 7000, బీసీఈ ఉమెన్ 13000 ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఎంసీఏ ఇక్కడ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద. ఎస్సీ కేటగిరీ 17000, ఎస్సీ ఉమెన్ అయితే 18000 వరకు, ఎస్టీ 15000, ఎస్టీ ఉమెన్ అయితే 29000 వరకు, ఈడబ్ల్యూఎస్ 4300, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కు 4800 వరకు, 10% ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్డ్ అండర్ ఈడబ్ల్యూఎస్, సో 4800 వరకు ఉమెన్ కోటాలో కూడా యూనివర్సిటీలో ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్ కింద సీట్ వచ్చే అవకాశం ఉంది. టోటల్ ఫీజు అయితే మీరే పే చేసుకోవాలి 42900, ఎందుకంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఇక క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూసినట్లయితే కాలేజ్ ప్రొవైడ్స్ వెరీ బ్యాడ్ ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు కొంతమంది. ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ సో లేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అయితే అవుతున్నాయి కానీ కంపెనీస్ డు నాట్ విజిట్ అవర్ కాలేజ్, అవర్ కాలేజ్ డు నాట్ ప్రొవైడ్ ఎనీ ఇంటర్న్షిప్ అంటున్నారు. సో టాప్ రోల్స్ వచ్చేసి కానీ స్టూడెంట్స్కి అయితే ప్లేస్మెంట్స్ అయితే ఎక్కువ దొరుకుతున్నాయి, బయట పోయి ప్లేస్ అవుతున్నారు, వేరే ఆఫ్ క్యాంపస్ వాటిలో ప్లేస్ అవుతున్నారని చెప్తున్నారు. ఇంకో స్టూడెంట్ ఏం చెప్తున్నారంటే ప్లేస్మెంట్స్ ఆర్ వెరీ గుడ్ అంటున్నారు, ఫ్యాకల్టీ చాలా బాగున్నారు, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారని చెప్తున్నారు. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో ఇటువంటి కంపెనీస్ వస్తున్నాయి. 30 స్టూడెంట్స్ బీటెక్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ పోతున్నారు, హయ్యెస్ట్ శాలరీ వచ్చేసి 28 lakh పర్ యానం, సో బీటెక్ వాళ్ళకి చాలా బాగుందని చెప్తున్నారు. లోయెస్ట్ వచ్చేసి 5 lakh పర్ యానం, సో బీటెక్ వాళ్ళతో పాటు ఎంసీఏకి ఇస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ ప్లేస్మెంట్స్ కోసము. ఎంబీఏ ఎంసీకి చాలా తక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయనేసి ఎంబీఏ అండ్ ఎంసీఏ రెండింటికి కూడా తక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ బీటెక్ అని చెప్తున్నారు. కానీ ప్లేస్మెంట్స్ అయితే బయటికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటున్నాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వరకు కొంచెం తక్కువ వస్తున్నాయి ఇక్కడ క్యాంపస్లో అని చెప్తున్నారు. ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పటికీ ఎక్కువగా బీటెక్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ 2022కి సంబంధించి మనకు చూసినట్లయితే ప్లేస్మెంట్స్ ఎక్కువ అవసరం ఉన్నాయి, బయట రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఇయర్ నుంచి క్యాంపస్లు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది యూనివర్సిటీస్కు. అండ్ 2 ఇయర్స్ కరోనాతో ప్రాబ్లం ఉన్నింది కాబట్టి 2019-20, 2021 మిడిల్ వరకు కోవిడ్ వల్ల ప్రాబ్లం ఉన్నింది కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా సరిగా జరగలేదు. మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగా జరిగే అవకాశం ఉంది. ఒకసారి మీరు క్యాంపస్లో చదివిన వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కోండి ఎలా ఉంది అనేసి. ఇది 1 or 2 స్టూడెంట్ రివ్యూస్, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. సో మోస్ట్ ఆఫ్ ది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్ని బీటెక్ వాళ్ళకి వెళ్తున్నాయి అని చెప్తున్నారు మంచి ప్యాకేజ్తో. సో ఎంబీఏకి కూడా కొన్ని ఉన్నాయి, ఎంసీఏకి కొన్ని ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు బీటెక్ ఇక్కడ తక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఎంబీఏ అండ్ ఎంసీఏకి అని చెప్తున్నారు. ఇంకా చెప్పడం అయితే బెస్ట్ యూనివర్సిటీ అని ఏపీ అని చెప్తున్నారు కొంతమంది. చాలామంది ప్లేస్ అవుతున్నారు అండ్ ప్రొఫెసర్స్ గైడెన్స్ చాలా బాగుందని చెప్తున్నారు. కంపెనీస్కు విజిట్ చేస్తున్నాయి, ఇక్కడికి బాగానే ప్లేస్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొద్దిమంది 35 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 120 ఫ్రమ్ అవర్ బ్యాచ్ గాట్ ప్లేస్డ్ అట్ మెయిన్లీ మార్కెటింగ్ స్ట్రీమ్కు ఎక్కువగా ప్లేస్మెంట్స్ జరిగాయని చెప్తున్నారు. దే డు నాట్ ప్రొవైడ్ ఎనీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ఫైనాన్స్ స్ట్రీమ్కు చాలా తక్కువ, అసలుకు ఎవరే కానీ రావడం లేదు ఈ కాలేజ్కు ప్లేస్మెంట్స్కి అని చెప్తున్నారు. హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 4.3 lakh పర్ యానం, యావరేజ్గా 3.4, లీస్ట్ అయితే 2.8 అని చెప్తున్నారు. కంపెనీస్ లైక్ ఐటీసీ, విజైంట్, అమర్ రాజా ఇటువంటి వస్తున్నాయి, ఐసీఐసీఐ, ఈ కంపెనీస్ అయితే మీడియం రేంజ్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి. చాలా వరకు ఇంటర్న్షిప్స్ అయితే బాగానే దొరుకుతున్నాయని చెప్తున్నారు. కంపెనీస్ కూడా విజిట్ చేస్తున్నాయి కానీ హై ప్యాకేజెస్ అయితే శాలరీస్ అయితే లేవని చెప్తున్నారు. ఇది కంప్యూటర్ ల్యాబ్, హెల్త్ కేర్ సెంటర్, ఇది టోటల్గా ఎస్వియుకి సంబంధించి క్యాంపస్ గురించి. అండ్ ఆల్సో ఏ ర్యాంక్ వస్తే మీకు ఇక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉందనే దాని గురించి ఎంబీఏ ఎంసీఏ ఫీ స్ట్రక్చర్ ర్యాంక్ అనాలిసిస్. అండ్ స్టూడెంట్స్ కొంతమంది చెప్పడం జరిగింది, వాళ్ళ రివ్యూస్ అనేటివి మేము ముందుకు తీసుకొచ్చాము. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోండి, ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే ఎస్వియు క్యాంపస్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ ఇయర్ ఇప్పుడు ఎలా ఉన్నాయనేది ప్రజెంట్ సినారియో కూడా మీరు కనుక్కొని దాని తర్వాత ఇక్కడ జాయిన్ కాగలరు. బట్ వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ అంటే యూనివర్సిటీలో టాప్ కాలేజెస్ అని చెప్పొచ్చు, టాప్ 10లో ఎస్వియు కూడా ఒక క్యాంపస్ అని చెప్పేయచ్చు మనం.